మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్, నేను వీరేగుప్త అండి. నా పేరు. ఎక్కడి నుంచి అండి? నేను ఒడిశా తీగూడలు అంట అండి. అలాగే చెప్పండి. అమ్మ, నా అనుభవాలు కొన్ని చెప్పాలనుకున్నాను సాయిరామ్తో, సాయిబాబాతో నాకు అనుబంధం. అలాగే చెప్పండి. నేను సాయిబాబాను 1980 నుంచి వెళ్ళి నమ్ముతానమ్మా. నేను షిరిడి నుంచి 81 లో కూడా వెళ్ళినాను. అప్పుడు బాబాకు డైరెక్ట్ గా నేను అభిషేకం చేసినానండి. అది నాకు ఊహించిన అనుభవం అన్నట్టు. అది బాబా కల్పించిన, నాకు ఊహించకుండా జరిగింది అనుకుంటా. నేను ఇప్పుడు అనుభూతి చాలా బాగా అనిపిస్తుంది నాకు. బాబాను అప్పటి నుంచి నమ్ముతాను. నాది బుక్ షాప్ ఉంటే బుక్ షాప్ కూడా బాబా పేరుతోనే ఉంది. అప్పుడు అభిషేకం చేయడానికి నా అదృష్టం ఏంటంటే, ఓ 51 రూపాయ టికెట్ లో మా చేతోని పండితులు మాతోనే అభిషేకం చేపించారు. అది అదృష్టం అనుకుంటా. ఈ రోజు ఎన్ని డబ్బులు ఇచ్చినా అనుకూలం లేదు ఇప్పుడైతే. కనీసం పైకెక్కి మీరు అభిషేకం చేశారు, దగ్గరగా ఉండి చూసేది లేదు. లేదండి, అది అభిషేకం దాకా దగ్గరగా ఉండి కాసేపు చూడండి ఇస్తారేంటి. బాబా గారు నాకు కల్పించిన, ఆ టైమ్ లో కల్పించిన అదృష్టం అండి. 51 రూపాయ టికెట్ తీసుకుంటే పండితులు పక్కకుండి నామాలు చెప్పుకుంటూ మాతోనే చేపించారు. వేడి నీళ్ళు వేయడం, కన్నీళ్ళు వేయడము, పాలు పోయడము, పెరుగు వేయడము, విభూతి వేయడము, అన్ని అక్కడ పంచామృతాల గురించి అన్ని మాతో వేయించారండి. నా అదృష్టం అది. నేను ఎన్నోసార్లు అనుకుంటాం నా సంతోషాన్ని మీతో పంచుకోవాలని అనుకున్నాను. ఈ రోజు కలిసిందండి అది. చాలా సంతోషం అండి. మీరు చెప్పింది విన్నా చాలా మంది అనుభూతి చెందుతారు. ఆహా, బాబా గారికి ఇలా మనం కూడా చేస్తున్నట్లుగా ఎంత బాగుంటుంది ఇలాంటి ఆనందం. కనీసం ఊహించుకునైనా ఆనందపడవచ్చు. ఇంకొక సంతోషమైన విషయం ఏంటంటే, ఆ రోజుల్లో ఒకటి చిన్న చెద్దర్ అంటే అర్థమవుతుంది, చిన్న దుప్పటి అండి, చిన్న దుప్పటి కొనుక్కొచ్చానండి. తొట్టెలు పట్టే అంత సైజు దుప్పటి కొనుక్కొచ్చాను. అప్పుడు నా పెళ్లి కూడా కాలేదు, కానీ ఎందుకు తెచ్చానో నాకే తెలియదు. అయితే ఆ దుప్పటి తీసుకొస్తే మా అమ్మగారు ఏం చేసిందంటే, ఇది చిన్నది పిల్లలకు తొట్టెలు వేస్తే బాగుంటది రా అని చెప్పింది. చిన్నపిల్లలు పడుకోబెట్టే ఉయ్యాలు వేస్తే బాగుంటది అని చెప్పి మా అమ్మగారు నేను తెచ్చింది తీసి పెట్టారు. 85 లో నాకు 84 లో పెళ్లి అయితే 85 లో అబ్బాయి పుట్టాడు. పుట్టంగానే మా అమ్మగారు పాఠశాలలో మొత్తం అది పరిచారు. దాంట్లో క్షేమంగా పంచుకున్నాడు బాబు అని మా రిలేషన్ లో వాళ్ళందరూ కూడా తీసుకెళ్లారండి. అందరు తీసుకెళ్లి వాళ్ళ ఉయ్యాలలో పరుచుకున్నారు. ఇది అయితే చాలా అద్భుతం. అది నేను బాబానాతోని ఎలా చేపించిండు అనేది అది నా అదృష్టం అనుకుంటా. లేకపోతే బాబాకు నేను ఎప్పటికీ రుణపడే ఉంటానని అనుకుంటా నేను. ఇంకంతే కదా, భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎవరికి రాదు ఆ అదృష్టం. నా పిల్లలు కూడా అది నేను చెప్పినప్పుడు వాళ్ళు స్టన్ అయిపోతుంటారు. ఏం డాడీ, ఇప్పుడైతే అసలు కనీసం ముట్టుకోవడం కాదు, అసలు దగ్గర కూడా పోలిస్తలేరు అంటే అంటారు. మా పిల్లలు అందరు నా ఫేవరెట్ కాడ అని చెప్పి నా పేరు కూడా పెడతారు వాళ్ళు అందరు కూడా అనుకుంటారు. పిల్లలు కూడా గుడికి వెళ్తారు చేస్తారు. కాకపోతే ప్రతి సెకండ్ ఏదైనా మాట వచ్చినప్పుడు అలా నీ ఫేవరెట్ కాడ అని కూడా పేరు ఇస్తారండి. చాలా సంతోషం అండి, ఎంతో చక్కటి మీకున్న అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. అప్పుడప్పుడు కొంతమంది ఇలాంటి అదృష్టం పొందిన వాళ్ళు చెప్తూ ఉంటారు, మనం మనసుతో అనుభవించి సచ్చరిత్ర చదివినప్పుడు అంతా మనం బాబా చావడి ఉత్సవము, లేకపోతే బాబా అన్నం వండి పెడితే మనం కూడా అక్కడ ఉన్నట్లు ఎలా అనుభూతి చెందుతాం, ఇలాంటివి కూడా విని అనుభూతి చెంది ఆనందించడమే. అంతేగాని మనకు దొరకలేదు అని బాధపడడం లేదు. వాళ్ళు చెప్పకపోతే మనం అది కూడా వినం, వినకపోతే ఊహించుకునేది ఎక్కడ. కాబట్టి బాబా దగ్గర ఎప్పుడూ అసంతృప్తి లేదు. బాబా దగ్గర ఏది దొరికితే అదే మన అదృష్టం. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ మేడం. మీ పేరు? భారతిభాయి మేడం. కరుణ్ కాటి మారుతున్నా. చెప్పండి. ఇదా ఇక్కడ ఆ బాబాయి నాకు చాలా కళ్ళ కనిపించిండు స్వామి, నాకు మస్తు తెలియదు మేడం. కరు నేను సిడి కూడా పోయొచ్చిన ఒకసారి, రెండు సార్లు వచ్చిన సిడి కూడా.
నాకు ఒకసారి మా భర్త ఫ్యామిలీ సుస్థాయిండే తన ఫైవ్ బాలేకుండా కూడా అప్పుడు కూడా నాకు సుస్థులు అనుకున్నా ఇంకా నాకు జ్వరం వచ్చినట్లు అయింది. ఆయన చాలా లివర్ రెండో స్టేజ్ దెబ్బతింటే కూడా బాబా మీద ఫుల్ భారం వేసిన హైదరాబాద్ వచ్చేసుకొని వచ్చిన తాయి నీవే దిక్కు అని చెప్పి నేను పండుకున్నా రాత్రి 11 అయింది. ఇంకా మేము మా ఆయన బాబా అనుకో ఇంకా రానలేదు. అప్పుడే బాబా మా అన్నలాగానే వచ్చింది తెల్ల బట్టలు ఇస్తుంది భారతి బాయ్ భారతి బాయ్ ఇప్పుడు నీకు సంతోషంగా ఉందే నేను భర్త పడం బాగైంది కదా అంటున్నాడు. నిజంగా మేడం ఏ జన్మ చేసుకున్న పుణ్యం మేడం బాబా నాకు దొరికిందంటే జన్మ జన్మల పుణ్యం మేడం ఇది నాకు అనిపిస్తుంది. నాకు 2000 సంవత్సరంలో సెప్టెంబర్ 1 కూడా రాయి నాకు దర్శనం జరిగింది మా ఇంట్లో అక్కడ ఫిబ్రవరి లో జరిగింది. గోడ మీద నేను భయపడి ముఖకుండా కింది కురుకొచ్చిన పైన మిద్ద మీద ఉంటే కింది కురుకొచ్చిన అప్పుడు స్టార్టింగ్ ఉంది అంత సాయం బాగా వస్తాం మేడం. ఆ కన్ను చూసినా సగము ఆఫ్ ఉంది సాయి ఆఫ్ ఉంది ఫుల్ వచ్చలేదు గోడ మీద భయపడిన ముఖ్యలేను నేను ఫస్ట్ రోజు స్టార్ట్ కదా కన్ను తెలిసిన కన్ను కొడుకున్నట్టు అనిపిస్తుంది అది ఏందో మా పెద్ద ఆడిచినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు చూడలేదు ఒక్కదాన ఇంట్లో ఉన్నా అదే సోమవారం స్వామి దర్శనం చేసుకున్నా మా ఇంట్లో లక్ష్మీ స్వామి ఉంటాడు అచ్చు జరిగింది ఎన్నో సాయి ఎన్నో నాకు చెప్పిన సాయి పక్కన మాట్లాడితే అనిపిస్తుంది ఎన్నో ఆయన నీళ్ళు నాకు ఇంకా చెప్పలేను సాయి. బుధపున్న నాడు కూడా గోడకు వంట చేసుకుంటా ఉండా వంట చేసుకుంటేనే ఉన్నా నాకు కాల్చిన సిగ్మీట్లు ఎక్కువంటది షుగర్ ఉంది కాబట్టి నేను వెలు వస్తుంది మేడం వెలు చెప్పలేదు అప్పుడు సాయి నవ్వుకున్నా అది దూకున్నాం ఆ రోజు సాయంకాలం ఇదే టైం 6:30 అయింది అంతే ఎన్నో జరిగినాయి మేడం జరిగినాయి అన్ను అన్ను చూసుకుంటా. సరే అమ్మా మీ సంతోషం అంతా తీరిందా బాబా గురించి మంచిగా మాట్లాడేసుకున్నారా? మంచిది సాయిరామ్ అమ్మా. సో ఒక్కసారి షిరిడి పోయి వచ్చానని ఆవిడ ఎంత ఇట్లా గర్వంగా ఎంత సంతోషంగా చెప్పుకున్నారు. షిరిడి యాత్ర ఎన్నిసార్లు చేసొచ్చినా మనకి అలాగే ఉంటుంది కదా. ఎప్పుడు మనం ఇంతకు ముందు ఒక 100 సార్లు పోయి ఉండొచ్చు కానీ వెళ్ళొచ్చిన ప్రతిసారి మొన్నే షిరిడి వెళ్ళొచ్చాం మళ్ళీ అదెంతో గొప్పగా ఫస్ట్ టైం వెళ్ళినట్లు. షిరిడి యాత్ర ఆనందమే వేరు. ఇది ఇప్పటి నుంచి చాలా మంది వరాల సాయి కోసం స్టార్ట్ చేశారు పెద్దవాళ్ళు షిరిడి వెళ్ళలేని వాళ్ళు. ఇంకా ఈ వరాల సాయి ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఒక్కసారి షిరిడి వెళ్ళేసి వస్తాం ఇంకెప్పుడు వరాల సాయి. మేము ఎలాగో షిరిడి దాకా వెళ్ళలేకపోతున్నాం ఇంకా వరాల సాయికి వస్తామని. వరాల సాయినాథుడు ఎలా ఉంటారో ఎలా ఉంటారో అని ఎప్పటి నుంచో అంటూ ఉన్నాను కదా. తన రూపం తాను దర్శనం ఇచ్చేశారు మాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. మీ అందరికి కూడా దర్శనం ఇవ్వబోతున్నారు త్వరలో. దానికోసం వరాల సాయినాథుడు కదా ఆయనే కొత్త కార్యక్రమాలు కూడా తనని అర్థం చేసుకోవడానికి తను ఎలా రాబోతున్నారో చూపించడానికి మన కార్యక్రమాలు కూడా అందిస్తారు త్వరలో మీ అందరు కూడా చూద్దరు. కానీ మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ మేడం. మీ పేరు? నా పేరు బాయమ్మ. నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. అలాగే అండి. చాలా సంతోషంగా ఉంది మేడం. నేను ఈ ప్రోగ్రామ్ రోజు చూస్తూ ఉంటాను. నా అనుభవాలు కూడా కొన్ని పంచుకోవాలని ఉంది. బాబా అనుగ్రహం ఒకట రెండ ఎన్ని అని చెప్పను మేడం. చాలా చాలా అసలు అసలు స్పీచ్ లెస్ అన్నమాట. చాలా అనుభవాలు ఒకట రెండ భగవంతుని ఆ బాబాని మనం పట్టుకోవాలి కానీ ఇంకా జీవితం అయ్యేంత వరకు మన తోడుంటారు మేడం బాబా. నేను చాలా ఉంది చిన్నది ఒకటి చెప్పదలుచుకున్నాను. జాబ్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు నేను బాబాని అనుకున్నానండి. నాకు అంటే ఎల్కేజీ టీచర్ గా అంటే ఎస్సీటీ పోస్ట్ కోసం నేను ప్రిపేర్ అయ్యాను. బాబా స్కూల్ అసిస్టెంట్ వస్తుందని చిట్లు వేసుకుంటే వచ్చింది కానీ రాలేదు. కానీ నా మనసులో బాబా ఇది ఇవ్వలేదంటే నాకు ఇంకేదో ఉంది ఇంకేదో. సో నేను దీనికి కరెక్ట్ కాదేమో ఇంతకంటే నాకు మంచిది ఇస్తారు అన్న నమ్మకంతో ఉన్నాను. నేను జూనియర్ లెక్చరర్ గా సెలెక్ట్ అయ్యానండి. అసలు అద్భుతం. బాబా బుక్స్ ఉంటాయి కదా, బాబా బుక్ ఉందండి ఒకటి, బాబా అంటే మన ప్రశ్న బాబా సమాధానం అని. అందులో అదే వేలాది మంది ఉండగా నువ్వు ఎన్నుకుంటావు సర్కారీ ఉద్యోగానికి అని వచ్చింది.
అయితే ఏమైందంటే అన్ని రిజల్ట్ వచ్చేసాయి, జేఎల్ రిజల్ట్ గురించి అసలు ఐడియా కూడా లేదు. ఎందుకంటే నేను హోప్స్ అన్ని స్కూల్ అసిస్టెంట్ నేను పెట్టుకున్నాను కదా, ఇది అసలు మనకి ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు, అసలు వస్తుంది అసలు తెలియదండి దాని గురించి. ఆ తర్వాత నేను నాకు ఒక ఉన్న అలవాటు ఏంటంటే బాబా పెట్టం ఉంటుంది కదా, గోడ దగ్గర ఉంటుంది కాబట్టి ఎప్పుడు బాబాతో మాట్లాడుతూ ఉంటాను. నాకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఫస్ట్ చెప్పుకునేది తనకే. అలాంటి సందర్భంలో బాబా ఏంటి బుక్ తీస్తే ఏమో ఉద్యోగం వస్తుందని చెప్తున్నావు, ఇక్కడ అన్ని అయిపోయాయి కదా, ఎస్టీటీ అయిపోయింది, స్కూల్ అసిస్టెంట్స్ అయిపోయింది, ఏ ఉద్యోగాలు లేవే, జైల్ కూడా అయిపోయిందని వింటున్నానే, ఇంటర్వ్యూస్ అవన్నీ మరి ఎలా, ఎందుకు నేను ఇలా అంటే ఇస్తాను అని ఎందుకు నేను ఇలా అని చెప్పేసి అలా ఇప్పుడు మీతో మాట్లాడుతూ కూడా నేను బాబా వైపే చూసి చెప్తూ ఉన్నాను ఆయన చెప్పినట్టు అలా అనుకున్నాను. అసలండి అద్భుతం, మహాద్భుతం నర్సరీ పిల్లలక్క చెప్పాల్సింది. జూనియర్ లెక్చరర్ గా ఇంకో వేసేసారు పాప మిమ్మల్ని, అంతే అలా మంచి జాబ్ ఇచ్చి ఇలా వచ్చిందండి. బాబా లీలలు చాలా అద్భుతం, అంతే బాబా ఇచ్చేది చాలా గొప్పగా ఉంటుంది, మన ఊహ కూడా అందదు, అది ఎప్పటికీ ఉండేలాగా ఇస్తారు. అవునవునండి, చాలా సంతోషం మేడం, మీ కార్యక్రమం చూస్తూ ఉంటాను, చూడాలి ఇంకా అనిపిస్తూ ఉంటుంది, వినాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చాలా లీలలు ఉన్నాయి కానీ ఇంకా ఉంటారు కదా వాళ్ళ అనుభవాలు చెప్పే వాళ్ళు కాబట్టి ఇంకొకసారి ఎప్పుడైనా నేను మళ్ళీ కాల్ చేసి ఇంకా నా అనుభవాలు చెప్పాలనుకుంటున్నాను. అలాగే తప్పకుండా అండి. సాయి ప్రపంచం గురించి చెప్పడమే మర్చిపోయాను, ఈ లీలలంతా ఇప్పుడు వింటే మనం అప్పుడే మర్చిపోతాం కదా. నిజంగా నేను కూడా ఫస్ట్ ఎడిషన్ వచ్చిన తర్వాత అబ్బా అప్పుడు సాయి మందేవుడిలో విన్నాను కదా, అవును వీళ్ళు అర్పణానికి వచ్చినప్పుడు చెప్పారు కదా అని ఆ లీలలంతా అప్పుడు విని చాలా మళ్ళీ విన్నాయన్నీ గుర్తొచ్చాయన్నమాట సాయి ప్రపంచం చదివాక. సాయి ప్రపంచంలో ఈ లీలలన్నీ కూడా ఉంటాయి, ఇంకా మీరు విననివి, మాకు వ్యక్తిగతంగా వచ్చి చెప్పినవి, ఫోన్ కాల్స్ కలవక ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మోస్ట్లీ మీకు అర్పణంలో అందరి వాలంటీర్స్ దగ్గర ఈ సాయి ప్రపంచం పత్రికలు ఉంటాయి, దాంట్లో మీరు సభ్యత్వం తీసుకోండి. మీరు మన ఊహల్ని ఎప్పుడు సచ్చరిత్రలో మనం చదివింది అప్పుడున్న భక్తులకి సంబంధించి, సాయి ప్రపంచం ఈ రోజు భక్తులకి అందులో ఒకరోజు మీ లీల కూడా రావచ్చు. ఇప్పుడు ప్రతిక్షణం మనకు జరుగుతున్న నడుస్తున్న సచ్చరిత్ర సాయి ప్రపంచం ఎప్పటికప్పుడు ప్రతిసారి ప్రతి ఎడిషన్లో కూడా కొత్త లీలలు మనకి జరిగినవి ఇలా మీరు మీ నోట్తో చెప్పినవే అందులో ఉంటాయి. సో అర్పణం టైంలో దానికి సంబంధించి కూడా మీరు అర్పణం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సాయి బంధువులను అడిగి సభ్యత్వం తీసుకోండి. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. మేడం వెంకటగిరి నుంచి మాట్లాడుతున్నాము. మీ పేరు? కవిత మేడం. చెప్పండి. ఇక్కడ ఫిబ్రవరి 10వ తేదీ విగ్రహం పెట్టాం మేడం మా ఇంటి ముందే, బాబా విగ్రహం. అక్కడ ఏం జరిగిందంటే ఆ రోజు ఉదయం 10 గంటల అప్పుడు మేడం కొనుక్కోవాలనిపించింది మేడం, సరే అని చెప్పి కొనుక్కున్నాను మేడం. కరెక్ట్ గా 10:10 టైం మేడం ఉదయం, అప్పుడు సరే ఎందుకో గాని కొనుక్కో అనిపించేసరికి కొనుక్కున్నాను మేడం. అప్పుడు బాబా కల్లో కనిపించి, అమ్మా నాకు కొడుతున్నాయమ్మా, నాకు కొడుతున్నాయమ్మా చేయములు అని అన్నాడు మేడం. అప్పుడు సరే కరెక్ట్ గా 10:20 గంటలు వేసేసాను మేడం, వెనక వచ్చేసింది. ఆ 10 నిమిషాల్లోనే బాబా కళ్ళు కనిపించి, అమ్మ నాకు చీమలు కొడుతున్నాయి, చీమలు కొడుతున్నాయి అని అన్నాడు. సరే లేచేసి ఎందుకు బాబా ఇలా కనిపించాడు అని చెప్పి గబగబా వెళ్లి గుళ్ళోకి, ఇంటి ముందే మేడం గుడి, అప్పుడు గబగబా వెళ్లి గుళ్ళోకి వెళ్ళి చూస్తే చీమలు కొడతా ఉన్నాయి మేడం బాబా అని ఎక్కేస్తున్నాయి. ఎవరో తెలీదు స్వీట్ పెట్టినారు, ఆ స్వీట్ కి బాబా విగ్రహానికి ఎక్కున్నాయి మేడం. అప్పుడు వెళ్ళి అవన్నీ తుడిచి అట్లా చేసేసరికి చూడండి మేడం, ఆ 10 నిమిషాల్లోనే కొనుక్కోవాలనిపించింది. ఆ టైం అసలు కొనుక్కోం కదా మేడం, కొనుక్కోవాలనిపించింది, కొనుక్కున్నాను అంతే. ఆ 1 నిమిషానికి ఆ 10 నిమిషాల్లోనే మేడం కనిపించి, ఈ విధంగా కొడుతున్నాయమ్మా నాకు సేవలు కొడుతున్నాయి అని చెప్పాడు. చక్కనే మామూలుగా కొనుక్కుంటే కనీసం 1 గంట కొనుక్కుంటాం కదా మేడం, ఆ 10 నిమిషాల్లోనే ఎత్తనాలకు వచ్చేసింది, చక్కని లేచేసాను మేడం. లేచేసి ఎందుకు బాబా ఇలా కనిపిస్తారు, చక్కటక్క వెళ్ళి చూస్తే చీమలు వల్లంతా చూడండి మేడం. చాలా చక్కటి లీల, అంటే మీరు చెప్పింది విన్న తర్వాత నాకు కూడా ఒక లీల
నాకు సంబంధించి చెప్పాలనిపిస్తుంది, చాలా గుర్తొస్తుంది. సాయి టీవీ మనం స్టార్ట్ చేయకముందు ఇది దాదాపు ఒక 3 ఇయర్స్ ఈ మిషన్ అంతా గ్రౌండ్ వర్క్ అంతా నడిచింది. ఆ టైంలో చాలా బాబా ఎన్ని పాఠాలు నేర్పించారో అన్నీ నేర్పించారు. ఎలా అంటే అలా ఎంత కఠినంగా రుద్దాలో, ఇది చాలా పెద్ద బాధ్యత. కొన్ని లక్షల మంది కోసము తాను తన పనిముట్లుగా ముందు పెట్టుకొని చేసుకునే పని, ఎంత ప్యూరిఫై చేయాలో అంత ప్యూరిఫై. అంటే ఇదిగో పలాన టైంకి పలాన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నాకు అసలు నిద్ర 3-4 గంటలు కూడా నిద్రపోయేదాన్ని కాదు, ఒక్కోసారి కేవలం 3 గంటలు నిద్రపోయేదాన్ని. టైం ఉండేది కాదు, జాబ్ చేసి వచ్చి నైట్ షిఫ్ట్లో ఎప్పుడో 1:00 వచ్చి మార్నింగ్ మళ్ళీ 4:30 లేవాలి అలా అనమాట. ఎప్పుడైనా మధ్యాహ్నం పూట కొంచెం అశ్రద్ధ చేసి పడుకొని ఉంటే ఈ మీద సర్రు మనం మండేది చేత్తో కొట్టినట్టుగా. ఎవరు ఉండేవాళ్ళు కాదు, బాబా మొహం చూస్తే నవ్వుతూ ఉండేవాళ్ళు. ఇలా సాయి టీవీ అంతా ఆయన ఒక రకంగా చేయించుకున్నారు. అలా అంటే నువ్వు ఇవాళ ఇక్కడికి పోవాలి, ఆ టైంకి నాకు మెలకు వస్తుందో రాదో అని దగ్గర అయినా కూడా ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి ఎప్పుడు బాబా దగ్గర. మరి ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. నమస్తే అండి, ఏలూరు నుంచి మాట్లాడుతున్నాం మేడం. మీ పేరు? నిషా అండి నా పేరు. ఈ రోజు నేను కాల్ చేసేటప్పుడు, ఈ రోజు మా పాప బర్త్డే అనమాట అండి, ఎక్కడో వైజాగ్ లో చదువుతుందండి. పాప చాలా బాధపడ్డది అనమాట ఈ రోజు. అంటే ఫోన్ చేసి విషెస్ చెప్పడానికి కూడా ఉండదు అనమాట అండి అక్కడికి. బాబా ఈ రోజు ఎలాగైనా ఫోన్ కలిసి నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతే అనుకున్నాను అండి, జస్ట్ అంతే. ఫోన్ తక్కువని కలిసిందండి నిజంగా. శ్రీ పూజిత అండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయ్యింది మేడం నిన్నటితో, ఈ రోజు సెకండ్ ఇయర్ స్టార్ట్ అనమాట అండి, సిబిఎస్ఈ అనమాట. మీ పాపకి మా అందరి తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు, బాబా దీవెనలు. మేడం అసలు చాలా చాలా విచిత్రాలు జరుగుతాయి మేడం నాలోని. ఒకప్పుడు ఎలా ఉండేదన్నా తెలుసా మేడం, నిజంగా ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు అసలు ఎవ్వరు ఆదుకోలేదు మేడం. అలాంటిది ఒక 4-5 ఇయర్స్ నుంచి బాబాను గట్టిగా పట్టుకున్నాను మేడం. అసలు ఆ ఇంట్లో ఎంత బాగుందంటే నాకే తెలియదు మేడం నిజంగానే. అసలు అంత బాగా చూస్తున్నారనమాట అండి. అసలు 30 సంవత్సరం ఇయర్లీ 2 టైమ్స్ షిరిడి వెళ్తున్నానండి, 2 సంవత్సరం అయితే 3 సార్లు అండి. అసలు ఇంకా ఈ నెలలో వెళ్ళిపోవాలని అనుకున్నాను అనమాట. మీరు ఒక మాట అన్నారు మేడం ఇందాక, బాబా గారు నన్ను పిలుస్తున్నారు షిరిడికి, మీరు బొంబాయి వెళ్ళానని ఎవరితో సార్తో చెప్తున్నారు ఇందాక మేడం. జస్ట్ ఒక 10 మినిట్స్ క్రితం నేను షిరిడిలో ఆగాలనుకున్నాను, నాకు బాబా పిలిపి వచ్చింది మీ ద్వారా అని అనుకున్నాను. మీరు అంటుంటే నాకు కూడా మీ ద్వారా నాకు బాబా పిలిపి వచ్చిందని అనుకున్నాను మేడం నిజంగా. అసలు వెళ్ళండి షిరిడి, అందరూ వెళ్ళాలి, అక్కడ ఆనందం వేరు, అక్కడ దీవెనలు వేరు. లేదు మేడం అది బాగానండి నిజంగా. నాకు ఒక్కసారి ఫస్ట్ టైం మేడం నేను షిరిడి వెళ్దాం అని అనుకుంటే 40 మంది, అదే ఫస్ట్ టైం అండి. వదిలి చనిపోయింది మేడం ఫస్ట్గా, 20 రోజుల్లో బయలుదేరుతాం అనగా ఎవరు వెళ్ళకూడదు అని వెళ్ళొచ్చని కాసేపు అలా ఎలా అనుకుంటే నాకు ఏడుపు వచ్చేసింది మేడం. అదే ఏడుస్తా ఉంటే దండం పెట్టుకుంటే రాత్రిపూట బాబా గారు గోడలోంచి మేడం కల నురిని నేను తీసుకెళ్తాను కదా, నువ్వు టెన్షన్ పడమాకు నేను ఉన్నాను కదా అని అన్నారు మేడం. అలాంటి ఎన్నో విచిత్రాలు మేడం జరిగింది. లేదు అన్న టయానికి ఎవరు ఒకళ్ళ రూపంలో అందిస్తారు మేడం నాకు. నాకు అసలు ఇవన్నీ కాదు కానీ ఈ కాల్ కలడమే, ఈ రోజు నాకు పాప పుట్టినరోజు రోజు చాలా ఆనందంగా ఉంది మేడం. అసలు ఎంత ఆనందంగా ఉందంటే నిజంగా నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి, అంత ఇదనిపిస్తుంది మేడం నిజంగా. అసలు ఎంత సంతోషమేనండి మీతో, ఎన్నో సార్లు ట్రై చేశాను మేడం ఎప్పుడు కలవలేదు. బాబా టీవీ కదా, అందుకని బాబా ప్రతిరోజు మనకి ఎంతో ఓదార్పు ధైర్యం సంతోషం ఇస్తూనే ఉంటారు, అవసరమైనప్పుడు తన గురించి మాట్లాడేలాగా కూడా చేస్తారు. మనకి ఒక ధైర్యాన్ని సంతోషాన్ని మన కష్ట సుఖాలన్నీ పంచుకోవడానికి ఇది సాయి టీవీ అంటే బాబా గారిదే. సో సాయి స్వరూపమే అది, మేము మాట్లాడిన సాయినాథుడితో మాట్లాడినట్లే. సాయి మీ పేరు? నా పేరు అమ్మండి నాయుడు అండి. వాహిని గారు నమస్తే అండి. సాయిరామ్ అండి, ఎక్కడి నుంచి? ఉదయగిరి నుంచి అండి. చెప్పండి. ఇది 3వ సారి అండి మీతో కలవచ్చు. అవునా? మేము ప్రసన్నమ్మ ఇంట్లో అర్పణం కూడా చేసామ్మా, మీతో పరిచయం నేను గుర్తున్నాము లేదు. అదేమో ఒక నేను చెప్దాం అనుకున్నాము, బాబా గారు నాకు 7 పడగలతో దర్శనం ఇచ్చారమ్మా. అవునా? ఒక 5 వారాల నుంచి గుడి దగ్గరికి నేను ఇబ్బంది అయ్యి పోలేదమ్మా.
నా చేయి పట్టుకొని అక్కడ యోగశాల కట్టించమ్మ ప్రతిష్టప్పటికి. అప్పుడు యోగశాల అట్లాగే ఉండిస్తున్నాము. అక్కడి నుంచి నా చెయ్యి ఆయన కుడి చెయ్యి నా ఎడం చేత పట్టుకొని బాబా వెనకాలకి తీసుకెళ్లారమ్మ. అక్కడ ఒక యాప్ చేస్తున్నమ్మ. అక్కడ పెద్ద పక్కలాగా నా కళ్ళ ఒకటి కనిపించి అక్కడ అక్షంతలు అన్ని వేస్తున్నాయమ్మ. పాము పడగలు పుట్టలు పుట్టలుగా ఉందమ్మ. కృపణతో మట్టి తీసుకున్నారమ్మ నా కళ్ళో. ఆమెను ఆ మట్టి తీయడంలో ఒక బకెట్ వచ్చి ఒక పెద్ద నాగబాబు పైకి లేచిందమ్మ. బాబా గారిని తీసుకొని వచ్చి బాబా మందిరానికి ఎదురుగా నన్ను నిలిపి వినాయకుడి గుడి దగ్గర నా దర్శనం ఇచ్చారమ్మ. ఆయన ఈ మధ్య మా బాబు ఒక బండి కొనుక్కున్నాడమ్మ. తిరిగి వెళ్ళాలని బ్యాంకులో డబ్బులు డ్రా చేస్తుంటే వేరే నేను ఇద్దరు మేము పిల్లలందరూ కొడుకు ఇద్దరు పోతా నాతో మాట్లాడే ఇల్లొస్తామా అంటే ఎక్కడికమ్మా వెళ్తున్నారంటే తిరిగి వెళ్తున్నాం అన్నారు. వెంటనే మా అబ్బాయిని లెక్కేసుకో వద్దు డబ్బులు నచ్చేసి అని చెప్పి నేను బాబా గారికి సందా పంపిస్తాను అన్నట్టు నిన్న ఆ పంపిస్తాను. మళ్ళీ ఫిబ్రవరి 15వ తేదీ వేరే అబ్బాయి మా ఇంటి దగ్గర తిరిగి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అని అన్నారమ్మా. అమ్మ పలాని దగ్గర వెళ్ళాలి పలాని దగ్గరికి వెళ్ళాలి అని చెప్తే అబ్బాయి వెళ్ళి వచ్చాడమ్మ. ప్రసాదం నాకు తీసుకొచ్చి ఇవ్వకపోతే ఆ ప్రసాదం మళ్ళీ పూణేకి పోయి మళ్ళీ రాత్రి వచ్చిందమ్మ నాకు ఇంటికి. అబ్బాయి కళ్ళ కనపడి నా భక్తురాలు ఎడమ్మ నా ప్రసాదం ఎత్తుకోపోయి ఇమ్మన్నారమ్మ. ఇప్పుడు మా ఇంట్లో ప్రసాదం నేను 5-6 మందికి చెప్పానమ్మా ప్రసాదం. సంతోషం అండి, చాలా చక్కటి మీకు కలిగిన అనుభూతులన్నీ మాతో పంచుకున్నందుకు. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. అక్క నేను గీతాంజలిని. చెప్పమ్మా. నాకు తెలియజేయం నా కళ్ళు వచ్చిందని చెప్పాను కదా మీకు పొద్దున మెసేజ్ చేశాను. వినలేదు, చాలా బిజీగా ఉంది. అసలు వినాలనుకున్నాను, నాకు కుదరలేదు. రోజు వింటున్నాను గానీ ఇవాళ వినలేదు. అదే ఏంటంటే ఫస్ట్ ఏమో ఒక దూడలాగా కనిపించింది కళ్ళలో. అయితే తర్వాత ఆ దూడ కాస్త ఒక చిన్న పాపలాగా మారిపోయింది అన్నమాట. పాపలాగా మారేసేసి కాళ్ళకి గజ్జలు పెట్టుకొని ఇంట్లో తిరుగుతూ ఉంది. నా పిల్లల చుట్టూ నా చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఇంకా అంతా తిరిగేసేసి అలసిపోయి పడుకొని నిద్రపోయింది అన్నమాట. అలాగే ఇందాకే నాకు తెలిసిన వాళ్ళ పాప వచ్చింది కళ్ళలో. ఎలాగైతే వచ్చిందో పాప అలాగే చిన్న పాప అనమాట వచ్చి ఇందాక హాల్ లో మొత్తం మాతోని తిరుగుతూ పిల్లలతోని నాతోని తిరుగుతూ మా ముగ్గురుతోని ఆడుకొని లాస్ట్ కి ఆడి ఆడి అలసిపోయి అలాగే నిద్రపోయింది. అదే పెద్దమ్మాయి అంటుంది నేను పొద్దున కళ చెప్పినప్పటి నుంచి అంటేనే ఉంది మమ్మీ మమ్మీ చూడు ఈరోజు ఎవరో ఒకరు చిన్న పాప వస్తుంది మన ఇంటికి అనేసి చెప్తూనే ఉంది. ఇప్పుడు కూడా అంటుంది నేను చెప్పానే నువ్వు నమ్మలేదు చిన్న పాప వస్తుంది అని చెప్పేసి నువ్వు చెప్తే నమ్మలేదు చూడు నేను చెప్పినట్టే జరిగింది నీకు రాత్రి కళ వచ్చిన కళయే నిజమైంది అనేసి అంటా ఉంది. అది చెప్దామని ఫోన్ చేశాను అక్క. సరే అమ్మా, చాలా చక్కటిది. అంటే నేను పొద్దున వినలేదు అందుకని ఇప్పుడు నువ్వు కాల్ చేసి చెప్పినట్లున్నావు. చాలా మంది ఇవాళ అంటే వారికి స్వప్నంలో బాబా ఇచ్చిన ఆనందం గురించే చెప్తూ ఉన్నారు కదా. అంటే ఏమర్థమవుతుంది, బాబా కలలో కూడా మనల్ని అంటే ఎక్కడ పీడ కళలు వచ్చి మనం ఎక్కడ నిద్రలో కలత నిద్రపోతామో అని కళలో కూడా వదిలిపెట్టట్లేదు మనకి మనకి జరగబోయే మంచి. అంటే అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది కదా పిల్లల కోసం, పిల్లలు రాగానే ఇది పెట్టాలి అది పెట్టాలి, లేకపోతే ఒక మంచి డ్రెస్ తీసి పాప రాగానే వేసుకుంటే ఎలా ఉంటుంది, పిల్లలు స్కూల్కి వెళ్తే వచ్చే లోపల మనం చెప్పలేము, వాళ్ళు వచ్చినాకే చెప్పగలం. బాబా ఏమో మనకి అవకాశం చూసుకొని కనీసం అంటే ఇంక ముందే నీకు ఇలా చేసేస్తున్నాను మనకు ఒక సూచన ఇచ్చేస్తూ ఉన్నారన్నమాట. ఎంత ఆనందంతో ప్రేమతో స్వచ్ఛమైన మనసుతో మన కోసం తపిస్తూ కళలో కూడా మనల్ని వదిలిపెట్టకుండా తన ప్రేమామృతంలో మనల్ని తడిపి ముద్ద చేసే బాబాకి మనం ఏమిస్తే రుణం తీర్చుకోగలం. బాబా పట్ల మనం ఏమైనా రుణం తీర్చుకునేలాంటి కృతజ్ఞత చూపించేలాంటి ప్రయత్నాలు చేస్తున్నామా, ఇవి ఆలోచించుకోవాలి. అంటే గురువారం మేము ఉపవాసం ఉంటాము, లేకపోతే గురువారం పోయి గుళ్ళో అన్నదానం చేస్తాం. ఎవరికి కావాలండి అన్నం ఇవాళ రేపు ఎవరికి లేదు, గవర్నమెంట్ వాళ్ళు 5 రూపాయలకి ఎక్కడైనా పెడుతున్నారు. గుళ్ళో అన్నదానం చేస్తే కాదు, నలుగురికి పనికొచ్చే పని, నలుగురికి బాబా గురించి ప్రేమను పంచే పని, అలాంటి పనులు చేయాలి. ఇంకా ఎప్పుడో బాబా 160 సంవత్సరాల కింద 2 రూపాయలు తీసుకున్నారని ఇప్పటికీ 2 రూపాయలు పంపించేలాగా ఏం ఆలోచనల్లో ఉన్నాం, ఏం స్థాయిలో ఉన్నాం.
సో ఇంకా మనకి బాబా కల్పించే సౌకర్యాలు, బాబా ఇచ్చే ఆశీస్సుల పట్ల మనం కొంచెమైనా అవగాహన లేకుండా మనకి ఎంత చేసినా బూడిదలో పోసిన పన్నీర్ లాగా చేసుకుంటే ఏం సుఖము. సరే, బాబా ఎవరికి ఇచ్చే విఘ్నత, ఎవరు ఎంత చెప్పినా, సచ్చరిత్ర ఏం చెప్పినా, ఎవరు ఏం మాట్లాడినా, ఏ లీలలు విన్నా మన అదృష్టం ఎప్పుడైతే ఫలిస్తుందో అప్పుడు మాత్రమే మన హృదయాలు, బుద్ధి, ఆలోచనలు వికసిస్తాయి. బాబా ఎవరెవరు ముద్దు బిడ్డలు నిలుచుకున్నారో అర్పణం కేంద్రం పెట్టుకోవడానికి సంబంధించి కూడా మీరు వరాల సాయి కోసం వేసే నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. వరాల సాయిలో ఓం శ్రీ సాయిరాం నామలిఖితం అదృష్టం మాత్రం కేవలం ఇంకా కొద్ది రోజులే, చెప్పాలంటే కొన్ని గంటలు మాత్రమే ఉంది. ఈ అదృష్టాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. బాబా గారు ప్రతిరోజు తను మిమ్మల్ని చూసుకుంటారు, మీరు బాబాను చూసుకునేలాంటి ఒక చక్కటి జ్ఞాపకము, పుణ్యాన్ని ఇచ్చే పని, ఇది ఎవరూ మిస్ చేసుకోవద్దు. మరొక చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఈ మనందరికీ బాబా గురించి మాట్లాడుకోవడానికి చక్కని అవకాశం ఇచ్చిన సాయి టీవీకి, సాయినాథుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం సాయిరాం.